తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లింగంపేట గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నామని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ తెలిపారు. చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల ట్రాక్టర్లు ఉన్న రైతు సోదరులు తమ ట్రాక్టర్లను తీసుకుని ఉదయం 10 గంటలకు లింగంపేట గ్రామానికి రావాలని, ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ప్రజాప్రతినిధులు, రుద్రంగి మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని గ్రామాల సర్పంచులు, రైతు సమితి అధ్యక్షులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రమేష్ బాబు గారి సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రేపు లింగంపేట నుండి మూడపల్లి వరకు నిర్వహించినటువంటి భారీ ట్రాక్టర్ ర్యాలీని విజయవంతం చేయాలని మండలంలోని వివిధ గ్రామాల రైతు సంఘాలకు, రైతులకు, అలాగే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పిలుపునివ్వడమైంది. ఈ ర్యాలీకి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఒక క్రమశిక్షణతో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇందుకు పార్టీ కుటుంబ సభ్యులందరూ, రైతులు, పార్టీ సానుభూతి పరులందరూ భారీగా తరలివచ్చి పార్టీ పిలుపును శిరసా వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్సు. జై తెలంగాణ, జై రమేష్ బాబు. తేదీ 26/9/2020 రోజున, అనగా రేపు శనివారం రోజున, లింగంపేట గ్రామం నుండి మూడపల్లి గ్రామం వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్ల భారీ ఊరేగింపును నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అన్ని గ్రామాలలోని రైతులు, కార్యకర్తలు ఈ రెవెన్యూ చట్టానికి అనుకూలంగా మద్దతుగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ పక్షాన సవినయంగా మనవి చేస్తున్నాం. ఒక విప్లవాత్మకమైన చట్టం తెలంగాణలో తీసుకువచ్చినటువంటి కేసీఆర్కు తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో, అన్ని గ్రామాలలో మూకుమ్మడిగా రైతులు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి విజయవంతం చేస్తున్న సందర్భం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విప్లవాత్మక రెవెన్యూ చట్టానికి మద్దతుగా మన మండలంలో కూడా రేపు లింగంపేట గ్రామం నుండి మూడపల్లి గ్రామం వరకు ట్రాక్టర్ రైతు ర్యాలీ నిర్వహించబడుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు, ప్యాక్స్ కమిటీ మొత్తం పాలకవర్గం, అదేవిధంగా మార్కెట్ కమిటీ మొత్తం పాలకవర్గం, ఇతరత్ర మన పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం.